हेलो वाल नमस्ते अंदर की वेलकम बैक टू रेडी फॉर सेल यूट्यूब चैनल वीडियो लो मनम 4BHK फुल्ली फर्निश्ड फ्लैट रीसेल कुंदंडी जस्ट 2 इयर्स ओल्ड ईस्ट फेसिंग प्रॉपर्टी इदी फ्लोर की रेंडु फ्लैट्स मात्रमे उंटाई गेटेड कम्युनिटी लो उन्ना फ्लैट एरिया वच्चेसी प्राइम लोकेशन माधापूर इदी वेस्टर्न होटल की वॉकबल डिस्टेंस लो उंटदी रेहजा माइंड स्पेस वेस्टर्न होटल की वॉकबल डिस्टेंस लो उंटदी सो ओकसारी फ्लैट मोत्तम चूडंडी चाला बागुंटुंदी इदे ओनर की कम्युनिटीलो रेंडु फ्लैट्स उन्नाई सो इदी सेकंड फ्लैट सो मीरु विजिट चेयडानिकि वस्ते रेंडु कूडा चूडोच्चु इन केस रेंडु कूडा फुल्ली लोडेड फुल्ली फर्निश्ड फ्लैट्स अन्नमाट सो इदी थर्ड फ्लोर लो उन्न फ्लैट इदी ईस्ट फेसिंग फ्लोर की रेंडु फ्लैट्स मात्रमे उंटाई सो చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ సోఫా సెట్స్ అయినా సరే లైటింగ్ సెటప్ అయినా సరే ఈ పోర్టబుల్ ఫ్యాన్స్ అయినా సరే అన్నీ కూడా ఇంక్లూడెడ్ ఏ కాస్ట్లో ప్రెజెంట్ వీళ్ళు ఓనర్స్ కాదు టెనెంట్స్ ఉంటున్నారు ఒక సెలబ్రిటీ ఉంటుంది దీంట్లో సో ఇది రెంటల్ ఇన్కమ్ కూడా చాలా బాగుంది 1,10,000 రెంటల్ ఇన్కమ్ ఉంది దీనికి ओके सो फ्लैट क्लियर चूडंडी चाला विशालंगा चाला पेद्दगा उंटदी फ्लैट 4BHK ईस्ट फेसिंग प्रॉपर्टी इदी सो रेंटल इनकम अंटे इन्वेस्टमेंट पर्पस एवरैना तीसुकुंदाम अनुकुन्ना इदी मंचि ऑप्शन इदी जस्ट 2 इयर्स ओल्ड इदी फ्लैट हैदराबाद माधापूर लो रेजा माइंड स्पेस पक्कने उंटदी इदी वेस्टर्न होटल की वॉकबल डिस्टेंस लो उंटदी ఒక 200 వాక్ మీటర్స్లో ఉంటుంది సో ఈ ఫ్లాట్ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఒక బెడ్రూమ్ చూస్తున్నాం మనం ఇది గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాష్రూమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి సో చాలా స్పేస్ వేసుకున్నాయి వాష్రూమ్స్ సో బాత్ పార్టిషన్ కూడా దాంట్లో ఆల్రెడీ ఉంది సో చాలా నీట్ మెయింటెనెన్స్తో ఈ కమ్యూనిటీ కూడా చాలా నీట్ మెయింటెనెన్స్తో ఉంటుంది సో దీంట్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది క్లబ్ హౌస్ ఉంది 24 అవర్స్ జిమ్ ఉంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది సో బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి దీంట్లో బ్యాంక్వెట్ హాల్ ఉంది అన్నీ ఉన్నాయి సో దీంట్లో మ్యాక్సిమం ఈ కమ్యూనిటీలో అందరూ VIPs మాత్రమే ఉన్నారు మ్యాక్సిమం సో మంచి కమ్యూనిటీ సో అందరూ VIPs ఉన్నారు ఎలైట్ కస్టమర్స్ అంటే ఎలైట్ వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ మనము ఇది ఇట్ సైడ్ మనకి బాల్కనీ ఉంది సో బాల్కనీలో కూడా మనకు స్టోరేజ్ యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే మనకి సో నేను బయట కూడా ఒకసారి చూపిస్తాను ఇది గేటెడ్ కమ్యూనిటీ చాలా విశాలంగా చాలా డీసెంట్గా ఉన్నాయి ఉంటుంది ఇది కమ్యూనిటీ సో నేను అంతకుముందు కూడా వేరే ప్రాపర్టీ డీల్ ఓకే అయిపోయింది ఇదే కమ్యూనిటీలో సో చాలా ఇంట్రెస్ట్ అంటే ఒకసారి చూస్తే మీకు చాలా నచ్చేస్తుంది సో అట్లాంటి కమ్యూనిటీ అన్నమాట ఇది సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ ఫ్లాట్ మీకు ఓకే అనుకుంటే మీరు విజిట్కి రావచ్చు డేట్ అండ్ టైం కన్ఫర్మ్ చేసి ఎందుకంటే టెనెంట్స్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ముందుగా ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది సో మీరు చూసే ప్రతి ఒక్కటి కూడా ఈ ఫ్లాట్లో అన్నీ కూడా కాస్ట్లో ఇంక్లూడెడ్ ఫ్రిడ్జ్ అయినా సరే టీవీ అయినా సరే ఏసీస్ అయినా సరే ఏదైనా సరే అన్నీ కాస్ట్లో ఇంక్లూడెడే సో మనకి ఇది బేసిక్ సెటప్తో కిచెన్ అయితే ఉంది సో మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వర్క్ అనేది చేయించుకోవచ్చు సో ఇంటీరియర్ బేసిక్ ఇంటీరియర్ అయితే ఆల్రెడీ ఉంది సో మనకి కిచెన్లో ఇది అటాచ్డ్ వాష్ ఏరియా అండ్ ఒక చిన్న స్టోర్ రూమ్ కూడా ఉంది కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి ఇది ఈ వాష్ ఏరియా కూడా చాలా పెద్దది సో ఇటు సైడ్ మనకి మళ్ళీ కార్నర్ ఫ్లాట్ అన్నమాట ఇది ఈ టవర్లో ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి సో చాలా అడ్వాంటేజ్ అది మంచి అడ్వాంటేజ్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇది కిచెన్లో అటాచ్డ్ స్టోర్ రూమ్ అన్నమాట మీరు కావాలంటే ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అండ్ హాల్ ఇంకొక బాల్కనీ ఉంది అండ్ ఇంకొక కిడ్స్ బెడ్రూమ్ ఉంది అవన్నీ చూద్దాం సో ఇది మనకి SFT ఎంత అంటే ఈ టోటల్ ఫ్లాట్ ఇది ఇక్కడ నుంచి లుక్ చూస్తున్నారు కదా ఈ టోటల్ SFT 3170 SFT ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 4BHK సో మనం హాల్ ఇది చాలా విశాలమైన హాల్ సో అటు సైడ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఇటు సైడ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి
ఇక్కడ ఇటు సైడ్ చివరిలో కూడా కిచెన్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఒకసారి లుక్ చూపిస్తాను. ఇక్కడ వాల్కి అంతా మంచి డిజైన్ వచ్చింది, చాలా స్పేసియస్గా ఉంది ఈ ఫ్లాట్ అయితే. సో ఇక్కడ ఈ బాల్కనీ ఇటు సైడ్ కూడా కార్నర్ ఫ్లాటే. సో చూస్తున్నారు కదా, ఇదంతా స్టోరేజ్ బాల్కనీస్లో కూడా స్టోరేజ్ యూనిట్స్ ఉన్నాయి, మనకి ఎక్కడ కూడా స్పేస్ వేస్ట్ కాలేదు. సో ఇటు సైడ్ చిన్న స్పేస్లో కూడా మనకి ఏసీస్ అనేది అలొకేట్ చేయడం జరిగింది ఇది. సో మనకి ఈ విండో నుంచి వెస్టిన్ హోటల్ కూడా కనిపిస్తుంది. సో అంత దగ్గర ఉంటుంది అన్నమాట, చూపిస్తాను బయటకు ఒకసారి. సో ఇది గేటెడ్ కమ్యూనిటీలో అవుట్ లుక్ అన్నమాట. ఇది మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం, మనం ప్రజెంట్ థర్డ్ ఫ్లోర్ నుంచి ఈ వ్యూ. సో మాదాపూర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో ప్రైమ్ ఏరియా. రోడ్ యాక్సెస్ కూడా చాలా నీట్గా ఉంటుంది, చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో షాపింగ్ మాల్స్కి అయినా సరే మనం ఇన్ఆర్బిట్ మాల్ దగ్గరే, మెట్రో స్టేషన్ కూడా దగ్గరే, సో అన్నిటికీ దగ్గరే ఉంటుంది. సో ఐటీ వాళ్ళకైతే ఇంకా మంచి అడ్వాంటేజ్. ఇది మనకు హాల్లో ఒక వ్యూ, ఇది హాల్ నుంచి. సో మనకి యూడిఎస్ 100 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది, అన్డివైడెడ్ షేర్ 100 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇటు సైడ్ ఇంకొక ఇది కామన్ వాష్రూము, అది కూడా చూపిస్తాను నేను. మాస్టర్ బెడ్రూమ్లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచి అన్నీ, ఇక్కడ లైట్ షోకేస్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా నీట్గా ఇంటీరియర్ చేయించడం జరిగింది. సో ఇది మన కింగ్ సైజ్ బెడ్ వస్తుంది. తర్వాత ఈ ప్రతిదీ ఉన్న ఇది అన్నీ కూడా మనకు అలాగే పోర్టబుల్ ఫ్యాన్స్ అన్నీ కూడా అట్లనే ఇంక్లూడెడ్, కాస్ట్లో ఇంక్లూడెడ్. ఇక్కడంతా డిజైన్ అంతా చేయించింది. సో మీరు ఇన్ కేస్ ఈ ఫ్లాట్ ఓకే అనుకుంటే మీరు ఇంకా ఫర్దర్గా వర్క్ చేయించాల్సిన పని ఏం లేదు, జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్ 4 BHK ఫ్లాట్ కాబట్టి ఇది. సో మీరు డైరెక్ట్గా రెడీ టు మూవ్ ఇన్లో ఉన్న ఫ్లాట్ అన్నమాట ఇది. సో కాస్ట్ కూడా నేను చెప్తాను. సో ఇది కాస్ట్ 3 crore 30 lakhs చెప్తున్నారు, 3 crore 30 lakhs. రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 1,10,000 రెంటల్ ఇన్కమ్ ఉంది. సో మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసి 6,000 ఇంక్లూడింగ్ వాటర్ అండ్ గ్యాస్. ఇన్బుల్ట్ గ్యాస్ కనెక్షన్ ఉంది దీనికి, ఈ కమ్యూనిటీకి మొత్తం. సో 6,000 అలా వస్తుంది, డిపెండ్స్ ఆన్ యువర్ అంటే యూసేజ్ అన్నమాట. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయి ఉన్న వాష్రూమ్ ఇది. సో అన్నిటికీ కూడా పార్టీషన్, బాత్ పార్టీషన్ ఉంది. సో నీట్గా ఉంది, ఇది కామన్ వాష్రూమ్. దాని పక్కనే కిడ్స్ బెడ్రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను నేను. సో ఇది కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. సో అన్నిటిలో 2 partitions, అన్ని వాష్రూమ్స్లో 2 partitions ఉన్నాయి. సో చాలా నీట్గా ఉంది, జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్ 4 BHK ఫ్లాట్ ఇది. ఇది వుడ్ ఫినిషింగ్ వచ్చింది ఫ్లోర్ బెడ్రూమ్స్లో, ఫ్లోర్ వుడ్ ఫినిషింగ్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. సో మీకు ఈ ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మాకు వాట్సాప్లో పిన్ చేసి విజిట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు వస్తే కూడా నెక్స్ట్ ఇదే ఓనర్కి సంబంధించి వేరే ఫ్లాట్ కూడా సేల్కి ఉంది, సో అది కూడా మీరు చూడొచ్చు. సో రెండు కూడా ప్రైస్ వేరియేషన్ చాలా తక్కువ ఉంది రెండిటికి కూడా. సో మీరు వస్తే అది రెండు కవర్ చేసుకోవచ్చు. సో ఇది మనకి హాల్ నుంచి వ్యూ. ఇక్కడ ఇంకొకటి వాష్రూమ్స్ కూడా అన్ని, పౌడర్ రూమ్ కూడా ఉంది అక్కడ. సో అది చూపిస్తాను నేను. సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది, చాలా నీట్గా వెల్ ఆర్గనైజ్డ్ ఇంటీరియర్ అండి ఇది, సింపుల్గా. సో హాల్ అయితే పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఈ హాల్ చాలా పెద్దది, సో క్లోజ్డ్ ఫీలింగ్ అనేది ఉండదు. సో చాలా పెద్ద హాల్ ఇది, చాలా నీట్గా ఉంటుంది మీకు. సో ఇది కూడా మన బెడ్రూమ్ ఇది, దీంట్లో వీళ్ళు డ్రెస్సింగ్ రూమ్ లాగా పెట్టుకున్నారు, సో అందుకని ఇట్లా ఇలా ఉంది. సో మనకి ఆపోజిట్గా కనిపించేది పూజ రూము, ఇది మెయిన్ డోర్ మనకి. సో ఇది ఇది పౌడర్ రూము, హాల్లో ఉంటుంది. ఇది అటాచ్డ్ వాష్, కామన్ వాష్రూమ్ కాకుండా ఇది ఎక్స్ట్రా వాష్రూమ్ అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో పిన్ చేసి మీరు విజిట్కి రావచ్చు, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.